హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు అండి నైవేద్యం కింద బూరెలు పెడతాము. సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. శనగపప్పు 1 కప్ తీసుకున్నానండి. నానబెట్టుకుని కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఒక ప్యాన్లో బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కరిగించుకోవాలండి. అది కొంచెం ముందరగా పాకం వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇంకొంచెం పాకం వస్తే సరిపోతుంది. మీరు ఒకసారి ఇవి చూస్తే ఈజీగా వేసేసుకోవచ్చండి. సో మనకి ఈ విధంగా పాకం రావాలి. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగపప్పు వేసేసాను. ఇది కొంచెం ఒక 1/2 అవర్ టైం పడుతుంది. ఆ బెల్లంలో ఉడికి మనకు కొంచెం దగ్గర పడేంత వరకు మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. సో ఇప్పుడు చూద్దాము. మొత్తం అంతా దగ్గర పడిపోయింది. మన పర్ఫెక్ట్గా పూర్ణం అనేది రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు యాలక్కాయల పౌడర్ వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకుందాము. సో ఈ చల్లారేలోపు మనం బూరెలకు కావాల్సిన పిండిని రెడీ చేసేసుకుందామండి. మినప్పిండి ఫుల్గా తీసుకున్నాను. అలాగే బియ్యపిండి తీసుకున్నాను. సాల్ట్ సరిపడ వేసుకుంటూ మనం కలుపుకోవాలండి బియ్యపిండి. మళ్ళీ ఎక్కువైపోయినా బూరెలు గట్టిగా వస్తాయి కాబట్టి చూసుకుంటూ మనం కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా తురుము పెట్టుకోవాలి బెల్లం. ఈ పిండిలో కూడా బెల్లం వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటే మనకి బాగుంటుంది. సో తురుము పెట్టుకున్న బెల్లం వేసుకుంటున్నాము. నాకు 3 కప్స్ బియ్యపిండి పడిందండి ఈ పిండిలోకి. సో కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలి పిండి అనేది. మనకి ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు. అందా చల్లార పెట్టుకున్న పూర్ణం ఉంది కదండి, దాన్ని బాల్స్లా చేసుకోవాలి. అలా చిన్న చిన్నగా ఈ విధంగా మనం బూరెలనే వేసుకోవాలి చూపించే విధంగా. బూరెలు వేసిన వెంటనే మనం గరిటతో వెంటనే కలపకూడదండి, ఎందుకంటే పూర్ణం అనేది విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. మనం బూరెలన్నీ వేసేసిన తర్వాత 1/2 మినిట్ అయిన తర్వాత మనం కలుపుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి ఎక్కడ బూరెలు అనేది విడిపోకుండా చాలా నీట్గా వస్తాయి. ఈ విధంగా మొత్తం బూరెలన్నీ వేసేసుకుందామండి. సో మనకి మంచి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. మన పూర్ణం బూరెలు అన్నీ రెడీ అయిపోయింది. ఇంకా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. అమ్మవారికి నైవేద్యం కింద పెట్టేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.